హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్న సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ ఉంది. వరుస 2 రోజుల లాభాల తర్వాత ఇవాళ మళ్ళీ మార్కెట్లు కాస్త నిరుత్సాహమైన మోడ్లో ముందుకు నడుస్తున్నాయి. సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 150 పాయింట్ల మేర నష్టంతో మనం చూస్తున్నాము. వరుసగా గత కొద్ది రోజుల నుంచి బ్యాంక్ స్టాక్స్లో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. కాకపోతే మేజర్ న్యూస్ మొన్న ఏదైతే వచ్చిందో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్కి సంబంధించి అది అయిపోయింది యాజ్ ఆఫ్ నో. సో ఇక నెక్స్ట్ న్యూ ట్రిగ్గర్ కోసం అటు బ్యాంక్స్ ఎదురు చూస్తున్నాయి. దాంతో ఇవాళ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాము. బట్ ఇవాళ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% మేర లాభాలు ఉన్నాయి. చాలా వరకు పెన్నీ స్టాక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ లైమ్ లైట్లో ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ అవన్నీ పెరుగుతున్నాయి. లైక్ మనకి సుజలాన్ అనుకోవచ్చు, ఐనాక్స్ విండ్ అనుకోవచ్చు, జీవీకేపిల్, జేపీ అసోసియేట్స్, జేపీ పవర్, టాటా టెలి, రిలయన్స్ డిఫెన్స్, ఈ స్టాక్స్ అని కూడా 10 నుంచి 20% వరకు మనం పెరగడం చూస్తున్నాము. ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ నిన్న కూడా సుజలాన్ పెరిగింది, ఇవాళ కూడా సుజలాన్ పెరిగింది, మేబీ 10 రూపీస్ మార్కెట్లో వస్తే ఆర్ఎల్స్ 7-8 రూపీస్ మార్కెట్లో వచ్చినా సరే బయటపడేందుకు ఇది ఒక రైట్ టైంగా చెప్పుకోవాల్సినట్టుగా అనిపిస్తుంది సుజలాన్. ఎందుకంటే 20 రూపాయల దగ్గర కూడా మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అనుకున్నారు 20 నుంచి మళ్ళీ బాగా పెరిగిపోయే అవకాశం సుజలాన్లో ఉంది అని. బట్ సంభవ్ అలాంటి ఫ్యాక్టర్స్ ఏవి దరిదాపులో కూడా కనిపించలేదు. స్టిల్ ఇప్పటికీ డెడ్ బటన్ అలాగే కంపెనీస్ మీద వేలాడుతూ ఉంది. సో ఒకవేళ ఎవరన్నా హయ్యర్ లెవెల్స్ దగ్గర కొని ఉంటే కొద్ద గొప్ప ఎగ్జిట్ అయ్యేందుకు టైం, కానీ ఫ్రెష్గా ఎంట్రీ మాత్రం పొరపాటు కూడా ఇలాంటి స్టాక్స్ లైక్ సుజలాన్లు, జేపీలు, జేపీ పవర్ లాంటి స్టాక్స్ జోలికి మాత్రం వెళ్ళదని చెప్పి మనం పదే సూచిస్తూనే వస్తున్నాం. ఇవాళ జీవీకే పిల్ ఆల్మోస్ట్ 20% దాకా పెరిగింది, జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. అలాగే ఐనాక్స్ విండ్ 15% దాకా పెరిగింది, టాటా టెలి 12%, రిలయన్స్ డిఫెన్స్ కూడా 10% దాకా పెరిగింది. ఇదే కోలర్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ ఒక 10% వరకు పెరగడం చూస్తున్నా. 104-105 లెవెల్స్ దగ్గర రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక మిగిలిన స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ క్రూడ్ ఆయిల్ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలో మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ షేర్స్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ లాంటి స్టాక్స్ ఒక 3-4% దాకా గెయిన్ అయ్యాయి. ఇవి కాకుండా రిలయన్స్ నిప్పాన్ ఒక 8% దాకా పెరిగింది. బికాజ్ నిప్పాన్లో ఉన్న స్టేక్, నిప్పాన్ అంటే ఆల్రెడీ తన దగ్గర ఉన్న స్టేక్ని మొత్తంగా వీలైతే కొనుగోలు చేయాలని చెప్పి రిలయన్స్ అభ్యర్థి ఇచ్చిన నేపథ్యంలో సో ఈ స్టాక్లో కొద్దిగా అప్సైడ్ వస్తుంది. ఎందుకంటే కొత్త మేనేజ్మెంట్ కనుక నిప్పాన్ మేనేజ్మెంట్కి వస్తే కొద్ద గొప్ప మళ్ళీ ఈ కష్టాలన్నీ బయటపడే అవకాశం ఉంది. వాళ్ళకి కొద్దిగా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి రిలయన్స్ నిప్పాన్లో గెయిన్స్ చూస్తున్నాం. కుదిరేముఖ ఒకటి, ఐబీ వెంచర్స్ లాంటి స్టాక్స్లో గెయిన్స్ ఉంటే వీక్ అవుతున్న స్టాక్స్లో పెద్దగా మనకి కనిపించట్లేదు. కోటక్ బ్యాంక్, ఎడిల్వైజ్, ఎస్హెచ్ కేల్కర్, ఎస్టర్ బయో లాంటి స్టాక్స్లో 2.5-3% దాకా లాస్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అనలీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముదఫీజు. సో ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 35-40 పాయింట్స్ రేంజ్ మాత్రమే ఉంది హై అండ్ లో మధ్య. బట్ నిన్న 2 రోజుల లాభాలకి ఇవాళ మళ్ళీ బ్రేక్ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ క్లోజ్ అయినా మేబీ వీక్ టు నెగిటివ్ బయాస్తోనే క్లోజ్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది. కొన్ని మిడ్ కొన్ని పెన్నీ స్టాక్స్లో ఇప్పుడే ఇనిషియల్లీ మీరు చెప్పినట్టు, సో ఎప్పుడైతే ఇలాంటి మైక్రో క్యాప్స్ వాటిలో భయం వస్తుందో మళ్ళా ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేయటం అంటుంది దీన్ని. సో ఓకే, బాటమ్ అవుట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకేం లేదు, ఇంకా పెరుగుతాయి అన్నట్టు. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ట్రై టు బై. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ సైన్. అండ్ ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే కనుక మనం ఆల్రెడీ చూస్తున్నాం 8 పాయింట్స్ మైనస్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఐ థింక్ ప్రాబ్లీ కోటక్ బ్యాంక్లో ఒక బ్లాక్ డీల్ అవటం చూసాం, అరౌండ్ 6.5 crore షేర్స్, 3-4% డౌన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఇన్ని రోజుల్లో నిఫ్టీని అప్లీడ్ చేసాయో అవి కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. రిలయన్స్ లాంటి స్టాక్ 1.5% డౌన్ ఉంది, అదేవిధంగా HDFC బ్యాంక్ ఒక 0.5% డౌన్ ఉంది. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. అండ్ దట్ టు హై బీటా స్టాక్స్ అండ్ స్పెక్యులేటివ్ స్టాక్స్ పెరుగుతున్న టైంలో నిఫ్టీ కొద్ది సైడ్ వేస్ ఉంది. సో డెఫినెట్లీ కొద్ది కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. ఫర్ ఇన్స్టెన్స్ రెయిన్ ఇండస్ట్రీస్ మనం చూస్తే కనుక లాస్ట్ టైం 99 వచ్చి 179 అయినప్పుడు ఓకే నౌ ఇట్స్ బాటమ్ అవుట్ అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. బట్ అగైన్ అది కూడా బ్రీచ్ అయ్యి 90 దాకా రావటం చూసాం. అగైన్ 90 నుంచి 105 ప్రాబ్లీ వెళ్తుంది. సో ఇలాంటి అప్ మూవ్స్ అండ్ లోవర్ లోస్ అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. ఓకే, కొన్ని స్టాక్స్కి మనకి బాటమ్ అవుట్ అయ్యింది అని కన్ఫర్మేషన్ రావాలంటే ఐ థింక్ వే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతేనే అప్పుడే మనం కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోవచ్చు. అదర్వైజ్ యాజ్ లాంగ్ యాజ్ స్టాక్స్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న కొద్దీ ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడెంట్ ఎక్స్పెక్ట్ కి బాటమ్ అవుట్ అయిపోయింది ఇక్కడ అని. అండ్ దట్టు మనం చూస్తే కనుక గత కొద్ది రోజులుగా చాలా లో వాల్యూమ్స్లో స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ రెయిన్ వాల్యూమ్ మనం చూస్తే కనుక 10% అప్ ఉండాలంటే అట్లీస్ 30-40 lakh shares ట్రేడ్ అయ్యేది.
బట్ నౌ ఐ థింక్ హార్డ్లీ 7 to 10 lakh షేర్స్ మధ్యలోనే మనకి అప్పర్ ఫ్రీజ్ అవటం చూస్తున్నాం. సో పార్టిసిపేషన్ తక్కువ ఉంది, మేబీ లిక్విడిటీ కొద్ది తక్కువ ఉండటం వల్ల ఇలాంటి మూవ్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ కాషియస్గానే ఉండమని నా సజెషన్. ప్రాబ్లీ ఐ థింక్ ఎక్కడైతే ఇప్పుడే మీరు అన్నట్టు స్విట్జర్లాండ్ లాంటి స్టాక్స్ మళ్ళీ అగైన్ 10, 12, 13 మేబీ వాట్ ఎవర్ ప్రైస్ మొన్న 2.5 rupees రావటం చూసాం లో. సో వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ క్యాష్లో ఉన్నా సరే లేకపోతే మంచి క్వాలిటీ స్టాక్స్ తక్కువ వచ్చినా కొనుక్కున్న క్యాపిటల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 2 days ర్యాలీలో మనకు ఆల్రెడీ 33% రిట్రేస్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో 10,793 అనేది ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది. అన్లెస్ దానిపైన 1 or 2 days ట్రేడ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 10,925 to 950 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 10,580 నుంచి 10,860 మధ్యలో నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వే అబౌ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో నా ఉద్దేశంలో 3-day లో ఏదైతే ఉందో 26,625 ఒక కీ సపోర్ట్ ఉంటుంది. మేబీ ఇంకో 300 points ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతాయి కనుక. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ మనకి ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి వొలటాలిటీ విల్ కంటిన్యూ అండ్ కాషియస్గా ట్రేడింగ్ చేయాలని నా సజెషన్. అండ్ ప్రాబ్లీ బయాండ్ డిప్స్గా ఈ స్టేజ్లో సజెస్ట్ చేయొచ్చు విత్ నిఫ్టీ 10,580 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 26,600 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంది. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఎస్పెషల్లీ బ్యాంక్స్ బాగా వీక్ అయిపోతుంది, బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని ఫ్యూచర్స్లో ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ట్రై చేసేందుకు? ఆర్ఎల్స్ ఎన్ని స్పెసిఫిక్ బ్యాంక్ స్టాక్స్ సెల్లింగ్ సైడ్ ఉన్నాయా? ఓవరాల్గా ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు? అంటే ఓవరాల్గా మార్కెట్స్ లాస్ట్ 2 days ట్రెండ్ కానీ గమనిస్తే కొంచెం ఒక అంటే ఎన్ని రోజులు ఉన్న ట్రెండ్కి భిన్నంగా మనకి లాస్ట్ 3 రోజులు ప్లస్ ఈ రోజు కూడా అంటే లాస్ట్ 2 రోజులు ప్లస్ ఈ రోజు కూడా కనపడుతుందండి. ఎందుకంటే స్టాక్స్లో పతనం అంటే భారీగా పడ్డం అనేది ఆగింది. ప్లస్ కొన్ని స్టాక్స్ అంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే బాగా ఈ మధ్యకాలంలో పడిన స్టాక్స్ అన్నీ కూడా బాగా భారీగా పడిన స్టాక్స్లో బయింగ్ అనేది రావడం అనేది ఈరోజు ఇంట్రెస్టింగ్ మూవ్ అనమాట. ఈరోజు అని కాదు లాస్ట్ 2 డేస్లో కూడా ఇదే ప్యాటర్న్ మనం చూస్తున్నాము. అయితే నిఫ్టీ మనకి మరింత ముందుకు వెళ్తుందా అనేది మాత్రం చెప్పడం కష్టమండి. కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు నిఫ్టీ 10,800 నుంచి 840 ఆ లెవెల్స్లో. ప్రస్తుతానికి అయితే నిఫ్టీ పరంగా వీక్ ఉంది. అయితే బ్యాంక్స్ నిఫ్టీ కన్నా కొంచెం ఎక్కువ వీక్గా బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం లెవెల్స్లో ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కొంచెం ఒక 45-50 points ర్యాలీ అట్లా వస్తే బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసుకోవచ్చు. ఇక పిఎస్యు బ్యాంక్స్నే సెలెక్ట్ సెల్లింగ్కి పొజిషన్స్ తీసుకోమంటానండి. లైక్ ఎస్బీఐ ఒకటి ప్రస్తుతానికి స్టడీగానే ఉంది, బట్ ఈ లెవెల్లో కొంచెం ఇది ఆగొచ్చు. దాన్ని ఒక పొజిషన్ ట్రేడింగ్ పరంగా 276 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ర్యాలీస్లో దాన్ని సెల్ చేయమంటాను. మళ్ళీ ఇది 266-264 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది పిఎస్యు బ్యాంక్స్లో. ఇక ఓవరాల్గా మెటల్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ కావడం చూసాము. మెటల్ స్టాక్స్ ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో కొంచెం సెల్లింగ్కి అనుకూలంగా ఉండవచ్చు. వాటిలో భాగంగా వేదాంతాని ఇప్పుడు 169 ఉంది, 174 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 162 to 150 ఆ లెవెల్స్ని మళ్ళీ ఇది నెక్స్ట్ 2-3 రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఇక బయింగ్ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతానికి బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం కొంచెం ఐటీ రిలేటెడ్ కంపెనీస్లో టెక్ మహీంద్రా లాంటి స్టాక్ని బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు. దుర్గా ప్రసాద్ ఫస్ట్ కాలర్ గుజరాత్ నుంచి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అరవింద్ అండ్ కావేరి సీడ్ ఈ రేట్ లో తీసుకొచ్చా సార్? అరవింద్ అండ్ కావేరి ఎంతకాలం హోల్డ్ చేయగలరు? 1 year కోసం సార్. 8 months నుంచి 1 year. ఓకే, అరవింద్ అండ్ కావేరి. ఐ థింక్ అరవింద్ డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే స్టాక్ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు స్టాక్ని బైఫర్కేట్ చేశారో కంపెనీని, అక్కడి నుంచి కంటిన్యూస్లీ డౌన్ ఉంది. సో వీ డోంట్ నో అన్లెస్ అరవింద్ ఫ్యాషన్స్ లిస్ట్ అయితే తప్ప దాన్ని ట్రూ వాల్యూ అనేది మనకు రాకపోవచ్చు. అండ్ మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 5 months నుంచి చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉంది స్టాక్. 2015 లో ఏదైతే 75 ఉందో అది కూడా ఇవాళ బ్రీచ్ అవడం చూసాం. ఎప్పుడైతే స్టాక్స్ 3 years లోస్ బ్రీచ్ అవుతాయో ప్రాబ్లీ ఇంకా డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మీరు రిస్క్ తీసుకొని కొంటాను అంటే కనుక మీరు 60 rupees కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు నా ఉద్దేశంలో 95 to 97 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. 1 year టైం పీరియడ్ కాకుండా మేబీ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో ఐ థింక్ యూ కెన్ ట్రై. అండ్ కావేరీ సీడ్స్ విషయానికి వస్తే కనుక ఐ థింక్ గత కొద్ది రోజులుగా మంచి పతనం రావటం చూస్తున్నాం స్టాక్లో. 431 అనేది ఒక మేజర్ సపోర్ట్, అది బ్రీచ్ అయ్యి కూడా 368 దాకా రావటం చూసాం. సో 2016 లో మనకు అది 324 దగ్గర ఉంది. సో మేజర్ సపోర్ట్ అనేది ఆ స్టాక్ అక్కడే ఉంటుంది. ప్రాబ్లీ ఐ థింక్ కావేరీ మీరు యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ అటెంప్ట్ చేయొచ్చండి. బిట్వీన్ 380 and 340 మధ్యలో మీరు 2 price points లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 320 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే
మేబీ హై బీటా స్టాక్ అండి ఇది. సో ప్రాబ్లీ 2-3 మంత్స్ లోనే ఇది 540 దాకా వచ్చినా కూడా ఆశ్చర్యం అయితే లేదు. బెంగళూరు నుంచి సుమన్ మరొకళ్ళు ఓకే కాల్ కట్టినట్టుంది. కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. కుమార్ అడుగుతున్నారు, ఎస్బీఐ ఫ్యూచర్స్ 277లో బై చేశారట, హోల్డర్ సెల్? అంటే ఈ నెలకైతే 277 రావడం కొంచెం కష్టమేనండి. ప్రస్తుతానికి స్టాక్ వీక్గానే ఉంది, ఆ ర్యాలీస్లో సెల్ చేసుకోవడమే కరెక్ట్ స్ట్రాటజీ అవుతుందండి. అయితే ప్రస్తుతానికి మీరు 268 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏమాత్రం 268 బ్రేక్ అయితే మరింత వీక్ కావచ్చు. బెటర్ ఏంటంటే ఒకటే సలహా అండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ లెవెల్లో కూడా ఎగ్జిట్ కావడం చాలా వరకు క్యాపిటల్ ప్రొటెక్షన్కి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా స్టాక్ అయితే వీక్ ఉంది, అయితే మార్కెట్ మంచి కొంచెం స్ట్రెంత్ కనపడుతుంది, అదే కొంచెం పాజిటివ్ అంశం అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, కుమార్. హలో అండి కుమార్. హలో అండి, నేను క్యాంటబెల్ రిటైల్ 140లో కొన్నానండి, డిపాజిట్ బుక్ చేసుకోవచ్చు అండి. రాజేంద్ర గారిని చెప్పానండి. క్యాంటబెల్ సిఎన్టీఏ ఫ్యాషన్ రిలేటెడ్ కంపెనీ, క్లాతింగ్. స్టాక్ చూస్తే కనుక ప్రాబబ్లీ 204 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి. సో మీరు కొన్న పాయింట్ ఈస్ వెరీ గుడ్, 140లో కొన్నా అంటున్నారు. ఐ థింక్ లాస్ట్ 10 డేస్లోనే 138 నుంచి 202 దాకా పెరగటం చూసాం. అండ్ స్టాక్ చూస్తే కనుక ఆల్ టైమ్ హై టైప్స్ ట్రేడ్ అవుతుందండి. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ట్రేలింగ్ స్టాప్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే 3 మంత్స్ హై చూస్తే కనుక 169, అది కూడా బ్రీచ్ అయ్యి 202 అయ్యింది అంటే కనుక దెర్ మస్ట్ బి సంథింగ్ ఈజ్ హ్యాప్నింగ్. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక ఒక 30-40% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అప్పుడు మీ యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ బ్యాలెన్స్కి నా ఉద్దేశంలో 154 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 174 ఈజ్ 20-డే మూవింగ్ యావరేజ్. సో 154 ట్రేలింగ్ స్టాప్ పెట్టుకుంటే నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా పొటెన్షియల్ కనిపిస్తుంది. మొత్తం మిడ్ క్యాప్స్ అన్నీ పడుతుంటే ఈ స్టాక్ పెరుగుతుంది కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాప్నింగ్ ఇన్ ద స్టాక్. సో పొటెన్షియల్లీ ఇది 300 దాకా వెళ్ళే స్టాక్ అండి. సో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్, అట్లీస్ట్ 70% హోల్డ్ చేయండి, 30% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మరో కాలర్ ఉన్నారు, హలో. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ రాజేందర్ గారికి నమస్కారం. మనకు ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ 26 వరకు 10,000 పుట్టు తీసుకొని పెట్టుకోవచ్చా? 10,000 పుట్టు తీసుకుందాం అనుకుంటున్నారు అంతే కదా ఈ సిరీస్? తీసుకుందాం ఆల్రెడీ. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ కూడా 25,000 పుట్టు తీసుకొని పెట్టుకోవచ్చా? 25,000 పుట్టు, ఓకే. 10,000 పుట్టు తీసుకొని పెట్టుకుందాం. సో మీరు ఏప్రిల్ సిరీస్ అడిగినట్టున్నారు, ఫిబ్రవరి సిరీస్, ఈ సిరీసే కదా మీరు అన్నది? అవును సార్, ఏప్రిల్ వరకు. ఏప్రిల్ వరకు రోల్ ఓవర్ చేసుకుందాం ఏంటి? ఏప్రిల్ పుట్టు తీసుకొని పెట్టుకున్నా, ఏప్రిల్ 25 వరకు. ఓకే, 10,000 పుట్టు. మార్కెట్ అయితే రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందండి. నా ఉద్దేశంలో 10,333 ఏదైతే ఉందో డిసెంబర్ లోస్ ప్రాబ్లీ అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ 10,300 బ్రీచ్ అయిందంటే కనుక 995 అని వచ్చే ఛాన్స్. ఎలక్షన్ టైంలో యూఆర్ ట్రైంగ్ టు బ్యాట్ యాక్చువల్లీ. సో ప్రాబ్లీ మీ ప్రీమియం ఏదైతే ఉందో దట్ షుడ్ బి యువర్ లాస్ అండి. బట్ నా సజెషన్ ఏంటంటే కనుక క్లోజ్ టు 10,300 వచ్చినప్పుడు మీ పుట్ ఆప్షన్ లో కనుక ప్రాఫిట్ వస్తే కనుక ఒకసారి అక్కడ అమ్మొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా 10,300 నుంచి 11,200 రేంజ్లో మేబీ ఉండే ఛాన్స్ ఉంది. వర్స్ట్ న్యూస్ ఏదైనా పోస్ట్ ఎలక్షన్ వస్తేనే 9951 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నో అయితే అంత బేరిష్గా అయితే కనపట్టలేదు. అనంతపురం నుంచి కుమార్ మరొక కాలర్. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎగ్జావేర్ అండ్ ఎల్ఎన్టి ఫైనాన్స్. చూడండి, మెక్డవెల్ ఎల్ఎన్టి ఫైనాన్స్ మీరు కొనుక్కోవచ్చండి. ఈవెన్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా మీరు స్టాక్ సెలెక్షన్ అన్ని కూడా బాగానే ఉంది, అన్ని కూడా కొనుక్కోండి. అయితే ఈ రోజుకి రోజు కొనుక్కోవాలా అనేది అది ఒక్కటే మనకి, అంటే ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది బాటమ్ అనేది చెప్పలేమండి. బట్ మీరు చెప్పిన మూడు స్టాక్స్ కేఎన్ఆర్ కానీ, మెక్డవెల్ కానీ, ఎల్ఎన్టి ఫైనాన్స్ కానీ, మూడు కూడా రీసెంట్గా హై నుంచి బాగా కరెక్ట్ అయినాయి. మరి ముఖ్యంగా కేఎన్ఆర్ అయితే వన్ సైడెడ్గా డౌన్ ట్రెండ్ ఉందండి. ఇందులో ఏమాత్రం రికవరీ అనేది ఈ స్టాక్లో మనకి కనపట్టలేదు లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కూడా. ఈవెన్ మనకి బేర్ మార్కెట్కి రాకముందు నుంచి కూడా ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. కాబట్టి మీరు కొనుక్కోండి, ఇటువంటి పడుతున్నప్పుడు కొనుక్కున్నప్పుడే మనకి మంచి రిటర్న్స్. రేపు పొద్దున మార్కెట్స్లో బుల్ మార్కెట్ స్టార్ట్ అయితే ఇటువంటి స్టాక్స్ మళ్ళీ
బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మూడు స్టాక్స్ని కరెంట్ అవర్స్లో స్లోగా బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తారు. ఓకే, శ్రీనాథ్ అడుగుతున్నారు, యూకో బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నారట, తను పిక్ చేయించా? నాట్ ఏ గుడ్ చాయిస్ అండి. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ ఎస్పెషలీ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇట్స్ 18 rupees ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. మేబీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ వల్ల అది లాస్ట్ 2 డేస్లో కొద్ది పెరగటం చూసాం. అదర్వైజ్ ఇది లో అరౌండ్ 16 దాకా రావటం చూసాం, అండ్ లైఫ్ టైంలో కూడా ఇట్స్ అరౌండ్ 15. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ చూస్ చేసుకోవద్దని నా సజెషన్. ఇన్ కేస్ బ్యాంకింగ్లోనే ఉండాలి అంటే మేబీ ఫ్రంట్ లైన్లో ఉండొచ్చు. పిఎస్యూ స్పేస్ అంటే ఎస్బీఐ ఆర్ మేబీ కెనరా బ్యాంక్ ట్రై చేయొచ్చు. అదర్వైజ్ ప్రైవేట్ సెక్టర్లో ఫెడరల్ బ్యాంక్ ఆర్ కోటక్ బ్యాంక్ ఈ నోటిలో చూస్ చేసుకోవచ్చు. రవిచంద్ర అడుగుతున్నారు, ఢిల్లీ బిల్డ్ కానీ 600 రూపాయలు తీసుకున్నారట ఒక 400 షేర్ని, ఇప్పుడు లాస్ బుక్ చేసుకోవచ్చా రిల్స్ హోల్డ్ చేసుకుంటే మళ్ళీ తన ప్రైస్ వస్తుందని అడుగుతున్నారు. ఢిల్లీ బిల్డ్ కానీ వరుసగా 10 రోజుల పాటు పెరిగినట్టుంది, కొద్దిగా మళ్ళీ ఇవాళ కాస్త వీక్ అయినట్టుంది ఢిల్లీ బిల్డ్ కానీ. ఫైన్, ఐ థింక్ మీరు 600లో కొన్నారు, 570 మనకి కీ రెసిస్టెన్స్ అండి, అది 200-day మూవింగ్ యావరేజ్. నా ఉద్దేశంలో 570 ఇన్ కేసు వచ్చింది అంటే కానీ ఎగ్జిట్ అనే చెప్తాను. అండ్ స్టాక్ చూస్తే కనుక 330 నుంచి క్లోజ్ టు 470 దాకా పెరగటం చూసాం. సో జనరల్లీ ఇలాంటి అప్మోస్ వచ్చినప్పుడు ఫిజిల్ అవుట్ అయిపోవటం ఎక్కువ చూసాం. సో నా ఉద్దేశంలో 400 rupees ఒక సపోర్ట్ అనేది ఫామ్ అవ్వాలి, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 390 కింద వచ్చింది అంటే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అండ్ లేదు 400 దగ్గర సపోర్ట్ తీసుకుని అరౌండ్ 570-580 వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనేది నా సజెషన్. శ్రీలక్ష్మి అడుగుతున్నారు, పిరమల్ తీసుకున్నారట 3200లో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా పిరమల్ ఎంటర్ప్రైజెస్? పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఒక టైంలో ఈ స్టాక్ బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. మీరు 3000 చేంజ్లో తీసుకున్నారు, బట్ లాస్ట్ కొన్ని రోజులుగా ఈ స్టాక్లో బాగా వీక్ అయిపోయింది. నేను రాను రోజుల్లో కూడా కొంచెం వీక్నెస్ అనేది ఈ స్టాక్లో ఉండొచ్చు అండి. ఇమీడియట్గా అయితే పెద్ద ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, అదృష్టం బాగుండి. మళ్ళీ మీ రేటు కానీ వచ్చిందంటే ఇంకా 1000 రూపాయలు పెరగాలి, అది ఇప్పట్లో పెరిగే అవకాశం లేదండి. మీరున్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి, ఇంకా మీరు యాడ్ చేసుకోవాలంటే మాత్రం వద్దని చెప్తానండి. ఈ స్టాక్కి ప్రస్తుతానికి దూరంగా ఉండండి, షార్ట్ టర్మ్ ట్రెండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా సరే ఫర్దర్గా ఈ స్టాక్లో యాడ్ అయితే వద్దు. రమ అడుగుతున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ పూర్తి బ్యాంక్సే పోర్ట్ఫోలియో పెట్టుకున్నట్టున్నారు. ఈ 3 బ్యాంక్స్ని ఒక 2 ఇయర్స్ టైం హోరిజన్ కోసం పిచ్ చేసుకుందాం అనుకుంటున్నారంటే చేసుకోవచ్చు, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్. డెఫినెట్లీ మంచి బ్యాంక్స్ చూస్ చేసుకున్నారండి. నా ఉద్దేశంలో ఈ షుడ్ డూ ఎస్ఐపి, ఒకటేసారి మీరు పర్చేస్ చేయకుండా ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ పెట్టుకుని 3 బ్యాంక్స్ ఈక్వల్లీ డివైడ్ చేసి ఎవ్రీ మంత్ ఒక డేట్ ఫిక్స్ చేసుకుని కొంటే దట్ షుడ్ బి ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే మార్కెట్ వొలటాలిటీ ఈస్ దేర్ స్టిల్. సో మీకు బాగా పడినప్పుడు కూడా ఈ షుడ్ బై అండ్ పెరిగినప్పుడు కూడా కొంటారు కాబట్టి యావరేజ్ అవుట్ అవుతుంది. డెఫినెట్లీ మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ మంచి స్టాక్సే, ఎస్ఐపి మోడ్లో చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. రవీంద్ర అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ తీసుకున్నారట ఆయన 120 రూపాయల్లో, సో లాస్ బుక్ చేసుకోవచ్చా రిల్స్ ఎగ్జిట్ అవ్వాలా? ఎందుకంటే ఇవాళ కొద్దిగా అలాంటి ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో యాక్టివిటీ కొద్దిగా కనిపిస్తుంది. ఐనాక్స్ విండ్ ఇది ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయిన స్టాక్ అండి. ఇది మనకి చాలా హై నుంచి కూడా ఇప్పుడు చూసుకుంటే 52 వీక్ హై 140 ఉంది. దానికి ముందుగా చూసుకుంటే ఇది 400 రూపాయల నుంచి కూడా కరెక్ట్ అవుతూ ఉన్న స్టాక్. ఈరోజు జస్ట్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అండి. ఇది ఎంతవరకు కొనసాగవచ్చు అనేది చెప్పలేం, బట్ ఏదైనప్పుడు కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. ఇట్లా పెరుగుతున్నప్పుడే ఈ స్టాక్ నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నించండి. 2 కొన్ని రోజులు 2 డేస్ మళ్ళీ ఇది కొంచెం అప్డేట్ ఉండొచ్చేమో, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే ఇది కాదండి. కాబట్టి ర్యాలీస్లో మీరు ఈ స్టాక్ నుంచి మీరు బయటపడండి. వీరేందర్ రెడ్డి అడుగుతున్నారు, రైన్ ఇండస్ట్రీస్ 210 రూపాయలు తీసుకున్నట్టు ఒక 100 షేర్లు హోల్డ్ చేసుకోవచ్చా? యా డెఫినెట్లీ హోల్డ్ చేయాలండి ఈ టైంలో, ఎందుకంటే ఆ స్టాక్ మనకి 440-450 నుంచి 90 లెవెల్స్ దాకా పడుతుంది చూసాం. సో ఇంకెంతలోకి వస్తుంది దట్స్ వెరీ టఫ్ టు ఆన్సర్, ఎందుకంటే 52 రూపీస్ నుంచి ఆ స్టాక్ ర్యాలీ రావటం చూసాం. మీరు ఆల్మోస్ట్ మిడ్ పాయింట్లో తీసుకున్నారు. సో 3 ఇయర్ వ్యూతో 200 రూపీస్లో మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, మనకి సమయం నిలిచిపోతుంది, ఇందుకే కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.